नमस्ते कथा शीर्षिक इल्लरिक तल्लुडु रचना माधिरेड्डी सुलोचना कथलोकि वेल्ते आ रोजु कोत्तगा मा ऊरु अंटे मा वारु उद्योगं चेस्तुन्न ऊरिकि वेळ्ळानु मा अम्मगारिकि नाकंटे अंता चिन्न पिल्लले आमे ना वेंट रालेदु मा अदृष्टमो दुरदृष्टमो गानी माकु नायनम्म अम्मम्म लांटि वारु लेरु బ్రతికి ఉన్న వారల్లా ఇద్దరే ఒకరు మా మేనత్త రెండో ఆవిడ పిల్లలేని పెద్దమ్మ మా మేనత్త వీధిలో ఒక పిల్ల దొరికినా చాలు తన వైభవం చెబుతూ అన్నం నీళ్లు లెక్క చేయనే చేయదు పెద్దమ్మ ఉందంటే ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టే ఏ క్షణంలో ఎవరితో దెబ్బలాడుతుందో అర్థం కాదు కష్టమో నిష్ఠూరమో ఒంటరిగా బయలుదేరాను అదో తాలూకా హెడ్ క్వార్టర్స్ కాబట్టి మరీ పల్లెటూరు కాదని అనిపించింది డాక్టర్ గారు అసిస్టెంట్ కలెక్టర్ లాయర్ గారు మా వారు మంచి స్నేహితులు ఈయన లెక్చరర్ మిగిలిన వాళ్ళంతా పంతులు అంటూ సరదాగా పిలిచేవారు నాకు వంట సరిగ్గా రాదని రోజుకో ఎక్స్పెరిమెంట్ చేస్తానని లాయర్ లక్ష్మీపతి నాకు సహాయం చేయటానికి సిద్ధపడేవాడు నాకు మొహమాటంగా ఉండేది చెల్లాయి నలభీమ పాకం అంటే ఎలా ఉంటుందో నా చేతి వంట రుచి చూశాక తెలుస్తుంది అనేవాడు ఒరే బకాసురా చేరావు డాక్టర్ రఘు వెక్కరించేవాడు ఒరే లాయరు మాకు కాస్త మిగిల్సరా అని కలెక్టర్ మూర్తి అరిచేవాడు వాళ్ళు ముగ్గురు రాజకీయాలు చర్చిస్తూ బ్యాడ్మింటన్ ఆడుతూ గడిపేవారు ఒక్కోసారి లక్ష్మీపతి గారు వెళ్ళేవారు దాదాపు లక్ష్మీపతి గారి భోజనం మా ఇంట్లోనే జరిగేది ఒరే వాసు నేనేదో తిండిపోతుందని ఏడ్చుకునేవు మీ ఆవిడకు వంట నేర్పుతున్నాను అనేవాడు అదేం పాపమో కానీ లక్ష్మీపతి గురించి ఎవరికీ మంచి అభిప్రాయం లేదు వంట నేర్పితే నేర్పావు కానీ తిండి నేర్పకు వాసుగాడు దివాళా తీస్తాడు మూర్తి హెచ్చరించాడు లక్ష్మీపతి గారు పక్క ఊళ్ళో షౌకారు గారి ఇల్లరికెపు తల్లుడు ఇతడికి పితరంత కూడా గౌరవం లేదంటారు రఘు అవివాహితుడు అసిస్టెంట్ కలెక్టర్ భార్య కనటానికి వెళ్ళిందిట లక్ష్మీపతిని చూస్తే విసుగు కోపం కలిగేవి ఎక్కడైనా వంట చేయవలసిందే కానీ ప్రాక్టీస్ ఏం చేస్తాడు అనిపించేది లక్ష్మి కాఫీకి రాలేదు అని మా వారు ఆశ్చర్యపోయేవారు భోజనానికి వస్తారులేండి అనేదాన్ని అలాగే వచ్చేవాడు చూడు చెల్లై మీ వదిన ఏవేవో పచ్చళ్ళు పంపింది ఒంటరిగాడిని దారిలోనే కొట్టేశారు స్నేహితులు ఎవడ్రా ఆ స్నేహితుడు రఘు నవ్వేవాడు మీ వదిన అరిసెలు పంపిద్దమ్మా తెస్తాను తెస్తాను దగ్గరే ఆగిపోయేవా మాటలు అబ్బో మీ వదిన అంటూ వాళ్ళ ఆవిడ గురించి రోజూ కబుర్లు చెప్పేవాడు తీసుకురాకూడదు వదిన్ని బోరు కొడుతుందన్నయ్యా అన్నాను వెళ్ళినప్పుడల్లా కంటతడి పెట్టుకుని వస్తానని గోల చేస్తుందమ్మా నేను సరి అయిన వసతి కుదిరే వరకు వద్దన్నాను అన్నాడు మేము మాట్లాడుతుంటే మూర్తి హెచ్చరించేవాడు ఒరే నాయన నీ భార్య ముద్దులు బుద్ధులు అంటూ ఊరించక అమ్మాయిని అని నవ్వాడు ఒరే బాబు మీ ఆటలు ఆడుకుంటరా అమ్మాయి ఏదో వింటుంది కదా అని నా గోడు నేను చెప్పుకుంటున్నాను అన్నాడు అలా ఓ సంవత్సరం గడిచింది రఘు వివాహం చేసుకున్నాడు మూర్తి భార్య కూతుర్ని ఎత్తుకుని వచ్చింది లక్ష్మీపతి గారు ఒంటరిగా మిగిలిపోయారు అప్పుడే నాకు పూర్వపు తలనొప్పి ప్రారంభమైంది డాక్టర్ రఘు ఇచ్చే మాత్రలు అలా వేసుకోగానే ఇలా బయటికి వచ్చేస్తున్నాయి వాసు సెలవు పెట్టి నా దగ్గరే ఉన్నారు మీకు చిట్కా వైద్యాలంటే నమ్మకం లేదేమో బాబు ఈ ఒక్కసారి నా మాట వినండి పెరుగన్నెలలో పసరిస్తాడు ఆయుర్వేద వైద్యుడు అని మా ఇంటి ఓనర్ అన్నాడు ఆ క్షణంలో ఎవరేది చెప్పినా గుడ్డిగా ఆచరించే స్థితిలో ఉన్నాం ఏమండి లక్ష్మీపతి గారు మాట్లాడరే ఆ సంగయ్యది మీ అత్తగారి ఊరేగా అన్నాడు అబ్బే నాకు నమ్మకం లేదు అన్నాడు లక్ష్మీపతి తడబడుతూ ఎంత ఖర్చైనా పర్వాలేదు పిలుచుకురండి అన్నారు ఈయన అంత నొప్పితో అమ్మాయి పక్షిలా తన్నుకుంటుంటే చూస్తానా ఆ వైద్యుడి దగ్గరికి అందరం వెళ్దాం అన్నాడు మూడు రోజులు అక్కడ ఉండాలంటే సమస్య లక్ష్మీపతి గారు కనిపించడమే మానేశారు మీరు పెడతామంటే మూడు రోజులు ఉండటం ఓ సమస్య కాదు మా మేనకోడలు ఉంది వాళ్ళ ఇంట్లో ఉండండి అన్నాడు ఇల్లుగల ఆయన ఆ బాధ భరించలేక ఆ పల్లెటూరు వెళ్ళాం ఇల్లుగల ఆయన మేనకోడలు పెళ్లికి వెళ్ళిందిట హోటల్ లేదు వాళ్ళ పొయ్యి మీద అన్నం వండుకుని ఏదో భోజనం అయిందని పించాం మూడు రోజులు అతడు మందివ్వగానే చేత్తో తీసేసినట్టు పోయింది నొప్పి నాకు ఎంత హాయిగా రిలీఫ్గా ఉందో రెండు నెలల తర్వాత 4 గంటలు నిద్రపోయాను లే శాంతి ఇక్కడేదో లింగం ఉందిట ఒకసారి దర్శనం చేసుకొద్దాం మా వారు లేపారు లేచి తయారయ్యాను తలనొప్పి తగ్గింది కానీ ఆకలి దంచేస్తుందండి కాసిన్ని బియ్యం పడేసిపోదాం అన్నాను మర్చిపోయాను శాంతి లక్ష్మీపతి కనిపించాడు వాడికేదో అర్జెంటు పని తగిలి వచ్చాట సాయంత్రం వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు అన్నారు
నిజంగా నాకు పెద్ద భారం దింపినట్టు అయింది. కర్రలతో వంట చేయడం అంటే అలవాటు లేనందువల్ల కళ్ళు మండుతున్నాయి. ఈ పూట గండం గడిస్తే 5 గంటల బస్సుకు వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. గుడికెళ్ళి ఆ పక్కనే ఉన్న లక్ష్మీపతి గారి అత్తగారింటి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాం. అదే వీరయ్య గారి పెద్దమ్మాయి భర్త గురించి అడుగుతున్నారు అన్నాడు ఆ స్వామి. ఆ ఊళ్ళో లక్ష్మీపతి గారికి సొంత పేరు లేదు, వీరయ్య గారి పెద్దమ్మాయి భర్తగానే తెలుసు అందరికీ. వీళ్ళంతా నవ్వుకున్నంత అట్టడుగున లేదు పరిస్థితి. పెద్ద బంగళా, ఇంటి ముందు తోట, అందం ఉంది. పల్లెటూళ్ళలో కూడా అంత మంచి ఇళ్ళున్నాయంటే నమ్మశక్యం కాలేదు. లక్ష్మీపతి కంగారుగా వచ్చాడు. వచ్చారా, నేను చెప్పకుండా వచ్చానని ఎలక సాగిస్తాననుకున్నాను అన్నాడు. మీ మీద కోపం ఏమిటన్నయ్యా అన్నాను. అవును, తలనొప్పి ఎలా ఉంది అని అడిగాడు. అతడి ముఖం ఎందుకో అప్రసన్నంగా ఉంది. తగ్గిందన్నయ్యా. తగ్గిందా? పెరటి చెట్టు మందుకు పనికిరాదని అతడిని ఈ ఊళ్ళో ఎవరూ పట్టించుకోరు. రండి, అతడు ఆహ్వానించాడు. అతడి వెంట లోపలికి వెళ్ళాం. పెద్ద హాల్, దాంట్లో పాతకాలం ఫర్నిచర్, ఒకవైపు పెద్ద దివాన్, దానిపై ఓ వ్యక్తి కూర్చుని పైప్ పీలుస్తున్నాడు. వీళ్ళని ఎక్కడ పట్టుకొచ్చావు? కంఠంలో గాజు పెంకులు గలగలమన్నాయి. నా స్నేహితుడు అతడి భార్య మావయ్య అన్నాడు అతి వినయంగా. అతడు తలపంగించాడు. మేము హాల్ దాటుతుండగా అన్న మాటలు చెవుల్లో పడ్డాయి. మింగం ఎతుకులేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్లుంది. అతడికే టికానా లేదు, దోస్తులు దొమ్మరి వాళ్ళు. అలాగే వెనుదిరిగి పరిగెత్తుదాం అనిపించింది, కానీ సహనం తెచ్చుకున్నాను. సన్న కారిడార్ లాంటి మరో హాల్లోకి అడుగుపెట్టాం. 3 అమ్మాయిలు కూర్చుని పేకాట ఆడుకుంటున్నారు. మమ్మల్ని వింత జంతువులా చూస్తున్నారు. నాకు వాళ్ళ చూపులు వాడి ముళ్ళలా గుచ్చుకుంటున్నాయి. వాళ్ళని దాటి లోపలికి వెళ్ళాం. పక్కనే లక్ష్మీపతి గారి గది ఉంది. మేము గదిలో అడుగుపెట్టాం. మా వెనుక నిండుకుండా బద్దలైనట్టు నవ్వులు వినిపించాయి. కూర్చోమ్మా, కూర్చోండి అని బయటికి వెళ్ళాడు. అక్కడ పందిరి మంచం, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర స్టూల్ తప్ప మరేం లేదు. ఒక స్టూల్ లాక్కుని కూర్చున్నాను. ఆయన మంచం వారగా కూర్చున్నారు. గదిలోని వస్తువులు వాళ్ళ ఐశ్వర్యం తెలుపుతున్నాయి. మేమిద్దరం దిక్కులు చూస్తూ కూర్చున్నాం. వీరే శ్రీదేవి, లక్ష్మీపతి ముఖం నిండా నవ్వు పులుముకుని ముందుకొచ్చాడు. అతడి వెనకే అమెరికన్ జార్జెట్ చీరలో వంటి నిండా నగలతో సార్థక నామధేయురాలన్నట్లు వచ్చింది. నమస్తే అన్నాను లేచి నిలబడి. ఆమె దృష్టి వాసుపై పడింది. తీక్షణంగా చూసింది. ఎందుకో అర్థం కాలేదు. లక్ష్మీపతి ముఖం వెలవెలబోతోంది. ఏమండి, మీకు ఉద్యోగం లేదు కానీ బుర్ర కూడా లేదా? అందరినీ పడగదిలో మంచంపై కూర్చోబెడతారా? మా వారు చివ్వున లేచారు. నమస్తే, మీరు కూర్చోండి. మా వారికి అసలు పద్ధతులు చెప్తున్నాను. రండి అన్నది. ఆమె వెంట వెళ్ళాం. పక్కనే ఉన్న కొట్టు గదిలో 4 పాత కుర్చీలు ఉన్నాయి. అక్కడ కూర్చోబెట్టింది. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీనా టీనా అన్నది దర్పంగా. భోజనం సమయం అవుతుంది, టీ కాఫీలు ఎందుకు అన్నారు మా వారు. మీకన్నా కాఫీ భోజనం సమయం తెలుసు, మా వారికేం తెలియదు. పాచి ముఖాన పలహారం పెట్టినా తింటారు అంది నవ్వుతూ. బెడ్ కాఫీ తాగుతానని మా ఆవిడ కోపం రా, లక్ష్మీపతి నవ్వాడు. నేను కూర్చుంటాను, మీరు వెళ్ళిరండి. మగాళ్ళ బంతి లేస్తుంది, మళ్ళీ మీకు ప్రత్యేకంగా వడ్డిస్తారా అంది శ్రీదేవి. లక్ష్మీపతి ఎవరో తరుముతున్నట్లు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏర్పాట్లు చూసి మా వారిని పిలుస్తారేమో అనుకున్నాను. మాకు ఎప్పుడూ వచ్చి పోయేవారేనండి. మా ఇంటి వారి ఖర్చు కంటే బయటి వారి ఖర్చే ఎక్కువ. మేం 6 అక్కా చెల్లెళ్ళం. ఒక పిల్లలు లేరు. పెద్దల్లుడు ఇంట్లో ఉంటే తనకేమైనా పర్వాలేదని నాన్నగారి అభిప్రాయం. ఆయన ఈ దేశంలో పుట్టవలసిన మనిషి కాదనుకోండి. మాకు పుట్టగానే బంగారు తుడుక్కున్నారు. అలా తన వారి గొప్పలు తనవి చెబుతుండగానే 1/2 గంట గడిచింది. ఆవిడలో మరో సుగుణం ఉంది. ఆవిడ అసలు ఎవరిని మాట్లాడనివ్వదు. ఆమె రేడియో అయితే మేము శ్రోతలమయ్యాం. నేనున్నానంటూ ఆకలి గుర్తు చేసింది. మా వారిని లేవమన్నట్టు చూశాను. ఆయన శ్రద్ధగా ఆవిడ చెప్పే ఆస్తి వివరాలు వింటున్నాడు. బ్రేవ్ అంటూ వచ్చాడు లక్ష్మీపతి. శ్రీదేవి లేచింది. మీరు కూర్చోండి, నేను అన్నం తిని బొట్టు తెస్తాను. ఆవిడ వెళ్ళిపోయింది. నాకప్పుడు మా వారిపై అనుమానం వచ్చింది. ఈ మహాశయుడు అసలు సరిగ్గా విన్నాడా? అతడు భోజనానికి పిలిస్తే మమ్మల్ని అక్కడ కూర్చోబెడతాడా? మా ఇంట్లో గలగలా మాట్లాడే మనిషి మాటలు రానట్లుండిపోయాడా? 9 గంటలకు ఆవిడ కుంకుమ భరిణ వక్కాతో వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు వచ్చి చెప్పి భోజనానికి రండి అని ఆహ్వానించింది. ఒక్కసారి ఫూజ్ అయింది చాలదా తల్లి అనుకున్నాను. కడుపులో తిప్పుతుంది, మెల్లిగా లేచాను. వస్తామని చెప్పి బయటపడ్డాం. వాళ్లకు కనిపించినంత దూరం రాగానే మా వారిని నిలదీశాను. నిజంగా అతడు పిలిచాడా? ఛా, పిలివంది, పిలిచాడని ఎలా చెప్తాను అన్నారు ఆయన. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, మళ్ళీ తలనొప్పి వస్తుంది అన్నాను. అదో పల్లెటూరు, అక్కడే హోటల్ ఉన్నట్టు తోచదు. మా వారు సీరియస్గా ఆలోచించారు. మళ్ళీ నాకు తలనొప్పి వస్తే ఆయనకు తలనొప్పి.
చిన్నగా బస్ స్టాప్ కి వెళ్ళాం మిరపకాయ బజ్జీ టీ మాత్రమే ఉన్నాయి ఇద్దరం టీ తాగాం ఇంటికి వచ్చాం నాకు ఆకలి మండిపోతోంది అప్పుడు వంటిల్లోకి వెడితే ఇంట ఆయన ఏమనుకుంటాడు ఆలోచిస్తూ ఇల్లు చేరాం ఆయన తలుపు తీసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆయన తన బంధువుల ఇంట్లో భోజనం చేస్తున్నారట నేను పిడక తుంచి పొయ్యిలో వేశాను రాజుకుంటుంది పొయ్యి ఈ ఒక్క పూట కళ్ళు మూసుకుంటే తెల్లారిపోతుంది శాంతి ముక్కు మూసుకుంటే ఏ సమస్యలు ఉండవు అన్నాను కోపంగా వారేం మాట్లాడలేదు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను పచ్చడైపోయింది ఉడుకుతున్న అన్నంలో ఉప్పు కారం పసుపు మిగిలిన నూనె ఉల్లిపాయలు పడేశాను ఎండిపోయిన కరివేపాకు రెమ్మలు కనిపించాయి అవి పడేశాను అన్నం ఉడికే వరకు అశాంతిగా వారి ప్రవర్తన ఆలోచిస్తూ కూర్చున్నాను మా వారు ఓ కునుగు తీశారు ఆ ఉడికి ఉడకనే అన్నం ప్లేట్లో పడేసుకుని ఆవురవురమంటూ తింటుంటే ఆకలి రుచి ఎరగదు అన్న సామెత గుర్తుకొచ్చింది కళ్ళు మూసుకుంటే పోయేదిగా అన్నాను కవ్వింపుగా వీడి కడుపు మండిపోను అని స్నేహితుడిని తిట్టారు వెధవ మనల్ని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళి తిని బ్రేవమంటానికి సిగ్గిలా లేకపోయిందో అన్నారు నాకింకా డౌటే అతడు మనల్ని పిలిచాడా అని మా వారికి కోపం వచ్చింది ఆ కోపం నాపైన చూపలేక ధన్నమని గ్లాస్ కింద పడేశారు నేను అంత అబద్ధాల గోరుగా కనిపిస్తున్నానా అని నేను మాట్లాడలేదు తాడు తెగే వరకు లాగొద్దని మా ఊరు వచ్చాము తలనొప్పి తగ్గింది వారం రోజులు గడిచినా లక్ష్మీపతి జాడ కనిపించలేదు మా వారితో అంటే వాడి పేరెత్తకు అని కసురుకున్నారు ఓ రోజు మధ్యాహ్నం పీక్కుపోయిన ముఖంతో వచ్చాడు లక్ష్మీపతి అతన్ని చూడగానే ఉవ్వెత్తిన కోపం వచ్చింది వెంటనే తమాయించుకున్నాను చిచ్చి మనం ఎవరికైనా ఏదైనా పెడితే తిరిగి ఆశిస్తామా అనుకున్నాను అతడికి మామూలుగా కాఫీ టిఫిన్ పెట్టాను అతడు కళ్ళు తుడుచుకున్నాడు శాంతి నన్ను క్షమించమ్మా అన్నాడు నేను మాట్లాడలేదు తల్లిదండ్రులకు భారమైన కొడుకునమ్మా వాళ్ళు చదువు చెప్పించలేక ఇల్లరికం పంపారు ఏనాడైతే వీరయ్య అల్లుడయ్యానో ఆనాడే చచ్చిపోయాను ఆయన ఆయన కూతురు ఏది చెబితే అది చేస్తున్నాను వాళ్ళ దృష్టిలో వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనుషులు కాదు అందరూ వాళ్ళింటికి తినడానికే వస్తారు ముఖ్యంగా నా కోసం వచ్చేవాళ్ళు అన్నాడు బాధగా మీ సంపాదన మీరు సంపాదించుకుంటే ఈ బాధ ఉండదుగా ఇన్నాళ్ళు నన్ను ఫుట్బాల్ లాగా తన్నారు ఇటు కొడితే అటు కొడితే ఇటు అన్నట్లుంది లా చదవమన్నారు చదివాను ప్రాక్టీస్ వద్దు వ్యవసాయం చూడమన్నారు ఆ ఊళ్ళో ఉంటే ఊపిరాడదు ఒక్కరికి నేనంటే గౌరవం లేదు అన్నాడు ఆవేశంగా ఆ విషయాలు తెలిసి మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారు క్షమించమ్మా నా సొంత వాళ్లకు చెప్పుకోని బాధ నీతో చెప్తున్నాను ఇన్నిసార్లు ఇక్కడ తిన్నాను నిజానికి మీరు నా ఇంట్లో ఉండాలి శ్రీదేవిని అంగీకరింపజేయాలని ఎంతో ప్రయత్నించాను వల్ల కాదంది ఆ రోజు వాసు కలిస్తే భోజనానికి పిలిచాను వాసు స్వభావం నాకు బాగా తెలుసు వాడు అలా పిలిస్తే రాడు రాడన్న నమ్మకంతో పిలిచాను అతడు తలదించుకున్నాడు నా కోపం పోయింది జాలి వేసింది నిజమే ఆయన సాధారణంగా బయటికి వెళ్ళటం అంగీకరించరు పెళ్ళి పేరంటాలకు పెడితే ఇంటికి వచ్చి భోజనం చేస్తారు నేను ఎక్కడ సుఖపడిపోతానో అని ఏడ్పు అని కవ్విస్తుంటాను ఆ రోజు అనారోగ్యరీత్యా ఆయన అభిమానం చంపుకున్నారేమో శాంతి బాధపడని రోజు లేదు అన్నాడు కళ్ళు తుడుచుకుని నాకు తెలిసినంతవరకు సంపాదన లేని వారే చులకనగా చూడబడతారన్నయ్యా అవునమ్మా వాళ్లకు నచ్చిన ఉద్యోగం నాకు దొరకదు అందుకే వచ్చేశాను పీడీఓ గారి దగ్గర చిన్న ఉద్యోగం దొరికింది చేసుకుంటాను అది మా వీరయ్య గారికి తెలిస్తే వీరాంజనేయుడవుతాడు ఐ డోంట్ కేర్ అతన్ని చూసి బాధపడటం తప్ప ఏం చేయలేం పాపం ఇల్లరికపుటి అల్లుడు అనుకున్నాను ఆ చిన్న ఉద్యోగం చేస్తూ వ్యక్తిగా నిలబడాలని కోరుకున్నాను మా వారికి మంచి వార్త చెప్పాలని ఎదురు చూస్తూ కూర్చున్నాను కథ సమాప్తం